संगारेड्डी जिला आंदोल मंडल जोगिपेट पट्टणंलोनी नेहरू स्मारक प्रभुत्व डिग्री कलाशाल भूमिनि अक्रमंगा कब्जा चेस्तुन्न वारिपै वेंटने कठिनमैन चर्यलु तीसुकोवालनि वैएसआर तेलंगाणा पार्टी आध्वर्यंलो आंदोल तहसीलदार अशोक गारिकि विनती पत्रं अंदजेयडं जरिगिंदि। ई सदर्भंगा वैएसआर तेलंगाणा पार्टी नायकुलु टी नरेश मात्लाडुतू जोगिपेट पट्टणंलो नेहरू स्मारक प्रभुत्व डिग्री कलाशाल 25 एकराल्लो उंटुंदि। 1968లో అప్పటి ప్రభుత్వం డిగ్రీ కళాశాల కోసమే 25 ఎకరాలు కేటాయించడం జరిగింది అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు టి నరేష్ పేర్కొన్నారు। ప్రస్తుతం అందులోని ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా అక్కడ భూమిని కబ్జా చేస్తున్నారని తెలిపారు। అలాంటి వారిపై వెంటనే జిల్లా ఉన్నత అధికారులు మరియు స్థానిక అధికారులు స్పందించి వెంటనే కళాశాలకు సంబంధించిన భూమిని కబ్జా చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నరేష్ డిమాండ్ చేశారు। అదే విధంగా భవిష్యత్తులో వివిధ రకాల ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టాలనుకున్న కళాశాలకు భూమి అవసరం కావున వెంటనే ఉన్నత అధికారులు స్పందించి కళాశాల భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని ఆయన కోరారు। అదే విధంగా డిగ్రీ కళాశాలకు సంబంధించిన భూమిని అక్రమ కబ్జా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు। అధికారులు వెంటనే స్పందించి కళాశాలను సందర్శించి అక్కడ నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను వెంటనే నిలపాలని ఆయన డిమాండ్ చేశారు। లేనిపక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు తప్పవని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో మహమ్మద్ భాస్కర్ కరుణాకర్ నాగరాజు చరణ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు। नेहरू स्मारक डिग्री कलाशाल कलाशाल समस्या परिष्काल कलाशाल विद्यार्थुल तो वैएसआर तेलंगाणा पार्टी आध्र्यन स्थाक एमआरओ गारी विनती पत्र जी देश कोसम 1968 डिग्री कलाशाल संबंधी 25 एकर स्थला अपड़ प्रभुत्म डिग्री कलाशाल के మంజూరు చేసిన పరిస్థితి ఈ జూపేట పట్టణంలో నెలకొంది। అంటే ఇట్టి విషయమై అప్పటికే 2 ఎకరాలు రిక్షా కాలనీ కోసం ఆ కాలనీ వాసులు వాడుకుంటున్నారు, అది వదిలేస్తే మిగతాదంతా కూడా ఈరోజు డిగ్రీ కాలేజీదే అయినప్పటికీ కూడా కొంతమంది ఈరోజు ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజ్ ముందు ఈరోజు భూ కబ్జాదారులు ఈరోజు అక్రమంగా ఈరోజు అంటే కబ్జా చేసుకొని ఈరోజు కట్టడాలను రాత్రే కట్టడాలను అక్కడ మొదలుపెట్టడం అనేది జరుగుతూ ఉంది। దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది। అంటే రేపటికి అంటే రేపు మాపం మళ్ళొక ఇన్స్టిట్యూట్ కట్టాలి అన్నా లేదంటే వసతి గృహాలు ఏర్పాటు చేయాలన్నా లేదంటే ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నా విద్యార్థులకు మరి ఇంకో చోట ప్రభుత్వ భూమి దొరకదు కాబట్టి ఈరోజు కబ్జాదారులు ప్రభుత్వ భూముల మీద ఎందుకు పడరా అని చెప్పేసి ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। అంతేకాకుండా ఈరోజు విద్యార్థులు అనేక సమస్యలతో ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నా స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కానీ జిల్లా యాంత్రాంగానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎందుకు పట్టట్లేదు సమాధానం చెప్పాలి। అంటే పలు సందర్భాల్లో పలుసార్లు విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి అయ్యా, విద్యార్థులకు స్కాలర్షిప్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు అని అనేక సార్లు గగ్గోలు ప్రభుత్వానికి పెట్టినా ఇంతవరకు అధికారుల్లో చిల్లం లేదు ప్రభుత్వానికి। ఈరోజు విద్యార్థులు అంటే ఒక చులకన భావం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది। అదేవిధంగా ఈరోజు జోపేట పట్టణంలో నెహ్రూ స్మారక డిగ్రీ కళాశాలలో ఈరోజు నెహ్రూ స్మారక డిగ్రీ కళాశాలను ఈరోజు దున్నేసే పద్ధతిలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే ఈ భూకబ్జాదారులే ఈరోజు స్థానికంగా ఉన్న వాళ్ళే ఈరోజు ఆ కబ్జాలో పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నాం। దీనికి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం। లేని పక్షంలో అంటే ఇదే రీతిలో అధికారులు వ్యవహరిస్తే అంటే ఈరోజు అంటే విద్యా సంస్థలపైన కానీ విద్యా సంస్థల భూములకు సంబంధించిన వ్యవహారాలపైన కానీ అధికారులు వస్తే మాత్రం అధికారులు ఇప్పటికైనా చొరవ చూపించాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం। లేని పక్షంలో అధికారులు ఇదే రకంగా మండిగా వ్యవహరిస్తే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్ ముందే ఖచ్చితంగా విద్యార్థులు కలిసే దీక్ష కూడా పూనుకుంటామని చెప్పేసి ఆ రకంగా బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్ బోధించు సమీకరించు పోరాడు।